ఈరోజు ఈరోజే కాదు కొన్ని సంవత్సరాల తరబడి వ్యాపారం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి క్రైసిస్ లో ఉంది అది మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు రెగ్యులర్ గా ఐడియా ఉంది మరి వ్యాపారం అనేటువంటిది క్రైసిస్ లో ఉంటే మిగిలినటువంటి సమస్యలు ఆటోమేటిక్ గా పుట్టుకొని వస్తాయి ఎందుకంటే తిండి కలిగితే కండగలదు కండగలవాడే మనిషిని గురుజాడ గారు చెప్పారు వ్యాపారం క్రైసిస్ లో ఉందంటే తిండి లేదు తిండి లేకపోతే మనిషి మనిషిగా ఉండలేని పరిస్థితి కాబట్టి రైతాంగ సమస్యలపైన వ్యాపార కూలీ సమస్యలపైన మరి ప్రభుత్వాన్ని నిగదీయడానికి ప్రభుత్వానికి ఒక చురుకు అంటించడానికి మన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వాన రైతు కూలీ సంఘాలు వ్యాపార కూలీ సంఘాలన్నీ కూడా ఈ రోజు అనంతపురం నుంచి అమరావతి వరకు మోటార్ బైక్ ర్యాలీని ఒక 300 మంది 400 మంది మోటార్ బైక్ ర్యాలీలో ప్రజలను చైతన్యం చేస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతూ అమరావతి వరకు ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా హర్షించదగ్గది ఈ విషయంలో నేను ప్రత్యేకంగా సిపిఎం పార్టీని మరి రైతు కూలీ సంఘాలని వ్యాపార కూలీ సంఘాలని అభినందిస్తూ మరి కార్యకర్తలు ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ పీరియడ్ లో ఎక్కడికక్కడ జాగృతలు తీసుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు కొనసాగించాలని మనకు ఉద్యమ స్ఫూర్తి ఢిల్లీలో జరిగినటువంటి రైతుల యొక్క ఉద్యమ స్ఫూర్తిని మనం చూశాము అదే స్ఫూర్తితో అనంతపురం జిల్లా రైతాంగం కూడా ముందు కదలాలని పాలక వర్గాలు అది ఏ పాలక వర్గమైనా ఉన్ని వాళ్ళ మెడలు వంచి సమస్యల పరిష్కారానికి ముందు కదలాలని రైతుల్ని వ్యాపారికుల్ని కదిలించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కు దాదాపు నెల రోజులుగా రైతు సంఘం తరపున జిల్లా అంతా తిరిగి రైతుల సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడడం కూడా జరిగింది అయితే నెల రోజులుగా వీళ్ళు గ్రామాలు తిరుగుతున్నప్పుడు కానీ ఎందుకు తిరుగుతున్నారని కానీ కనీసం ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు ప్రజా ప్రతినిధుల్లో కూడా ఏమాత్రం చలనం లేదు అంతా మొద్దు నిద్రపోతూ ఉన్నారు మరి ఈ తాడేపల్లి గూడెము అమరావతి పోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఉంది చాలా పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది మరి ఎంతో కష్టపడి ఒక వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు ఇది జయప్రదం కావాలని కోరుకుంటా ఉన్నాను అదే సందర్భంలో మరొక విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను అనంతపురం జిల్లాకు కరువులు కొత్తది కాదు పంటలు పోవడం కూడా కొత్తది కాదు కనీసం ఏ ప్రభుత్వమైనా సరే బాధ్యత గల ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది రైతులు ఏం గతి కావాలి ఒక సంవత్సరం పోవడం కాదు వరుసగా పంటలు నష్టమవుతూ ఉంటే రైతులు ఏం చేస్తారు ఎట్లా బతుకుతారు అన్నటువంటి ఒక ప్రణాళిక కానీ ఆలోచన కానీ ముందు చూపు కానీ లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఒకటే కాదు గతంలో జరిగిన ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా రాయలసీమ లేదా అనంతపురం జిల్లా అంటే మరింత చిన్న చూపు చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులు కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వాలకి అసలు విషయం చెప్పకుండా కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే నిర్వర్తించుకుంటా ఉన్నారు మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఇది మన ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కన్ను తెరిచి ఈ రైతుల యొక్క పరిస్థితిని అనంతపురం జిల్లా యొక్క రైతాంగ పరిస్థితిని మార్చాల్సిన పరిస్థితి అవసరం ఉన్నదని చెప్పి చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.